గ్రామంలో పార్టీలకు అతీతంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో 2018లో మన సీఎం అయిన చంద్రశేఖరరావు గారు మండలాలుగా సునాలని మరియు సాధనాలని మండలాలుగా ప్రకటిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ప్రకటించలేదు. రాష్ట్రంలో రెండుసార్లు మండలాలుగా కొత్త మండలాలుగా ప్రకటించారు. కానీ ఇంతవరకు ఇక్కడ సునాల గ్రామాన్ని అన్ని అర్హతలున్న గ్రామము. ఇక్కడ 5 ఎంపీడీసీలు ఉన్నారు, 15 సర్పంచులు ఉన్నారు. కావున ఇది ప్రతి అంటే అన్నిటికీ అనుకూలంగా ఉన్నది. మళ్ళా మండలానికి అన్ని వసతులు సౌకర్యాలు ఉన్నవి. దీన్ని వెంటనే మండలంగా ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాము. లేనిచో మేము పార్టీలకు అతీతంగా మేము రోజు ఏదో ఒక ప్రోగ్రాము అంటే ధర్నాలు చేయడము, నిరాహార దీక్ష చేయడము జరుగుతుంది. ఇది ప్రకటించేంత వరకు సునాలలో మండలి కావాలని మేమంతా కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే సునాల అన్ని విధాలుగా అర్హత ఉన్నారు కాబట్టి మరి ఆదివాసులైనటువంటి గిరిజనులు మరి ఇక్కడ మన సునాల గ్రామ సమీపంలో అంటే 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అవి ఏదైతే వజ్జర్ కానీ, గన్పూర్ కానీ, పాడికే కానీ, గొల్లపూర్ కానీ ఈ గ్రామాల నుండి ఇక్కడికి రోజు వస్తూ పోతూ ఉంటారు. ఎందుకంటే ఇది మనకు అనుకూలంగా ఉంది కాబట్టి అదే బూత్కు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడ 20 అవుతుంది కాబట్టి ఆదివాసులు అక్కడికి వెళ్ళలేరు. మరి ఆదివాసుల గ్రామ పంచాయతీలు కూడా ఇక్కడ 15 వరకు ఉన్నాయి. మరి ఎంపీటీసీలు కూడా ఇక్కడ 5 ఉన్నారు కాబట్టి ఇది అన్ని విధంగా అర్హతున్నాయి. వెంటనే సునాల గ్రామాన్ని మండలు ప్రకటించాలని మేమంతా కోరుకుంటున్నాం. సునాల గ్రామాన్ని 15 ఆగస్టు 15 ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరాశలు, కార్యక్రమాలు చేపడతామని మేము ఈ వేదికను చెప్తున్నాము.